అనకాపల్లి జిల్లాలో కింగ్ కోబ్రా హడలెత్తించింది బుసలు కొడుతూ జనాన్ని భయభ్రాంతులను చేసింది అడవుల్లో మాత్రమే ఉండే ఈ కింగ్ కోబ్రా ఎక్కడికెలా వచ్చింది అనేది సందేహంగా మారింది కింగ్ కోబ్రా చూస్తేనే కాదు ఈ పేరు వింటేనే గుండెలు గుబేల్మంటాయి అంత భయంకరంగా ఉంటుంది ఈ గిరినాగు అత్యంత విషపూరితమైన ఈ నల్ల చూసామంటే చూశామంటే గుండెల్లో దడ పుట్టడం ఖాయం అలాంటిది కళ్ళ ముందుకొచ్చి బుసలు కొడితే పరిస్థితి ఏంటి అనకాపల్లి జిల్లాలో అదే జరిగింది పొలంలో పనిచేసుకుంటున్న ఓ రైతు అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు వీమాడుగుల మండలం పాలగడ్డలో పది అడుగుల కింగ్ కోబ్రా హడలెత్తించింది పొలంలో బుసలు కొడుతూ కనిపించడంతో భయంతో వణికిపోయాడా రైతు అక్కడ నుంచి గ్రామంలోకి పరుగులు పెట్టాడు రైతు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ అతి కష్టం మీద కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు పొలంలో అటు ఇటు తిరుగుతూ అందర్ని పరుగులు పెట్టించింది గిరినాకు దాంతో కింగ్ కోబ్రాను బంధించేందుకు ఫారెస్ట్ సిబ్బంది సాకారం తీసుకోవాల్సి వచ్చింది అత్యంత చాక నల్ల నల్లత్రాచును పట్టుకున్న స్నేక్ క్యాచర్ వెంకటేష్ దాన్ని అడవిలోకి తీసుకెళ్లి విడిచిపెట్టాడు అయితే అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా పొలంలో కనిపించడంతో హడలిపోయారు పాలగడ్డ గ్రామస్తులు పది అడుగులు పొడవున్న ఆ గిరినాగును చూసి భయానికి గురయ్యారు దట్టమైన అడుగుల్లో మాత్రమే తిరిగే ఈ కింగ్ కోబ్రా జనావాసాల్లోకి రావడాన్ని కదలు కదలుగా చెప్పుకున్నారు స్థానికులు ఇదొక్కటేనా ఇంకా ఉన్నాయా అంటూ ఆందోళన చెందుతున్నారు అటవీ శాఖ అధికారులు కాస్త వీటిపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు